మా ఇంట్లో అమ్మాయి లేదు ఊరికి వెళ్ళిపోయింది పండక్కి. మరి ఇవన్నీ ఎవరు చేయాలి? కొత్త పని మంచి. అక్కడ ఎవరు లేరు కదా సార్? కలగొనిపించట్లేదా? చూస్తున్నారా? సారీ జాన్. ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి. తొందర చేసేసి రెడీ అయిపోయి ఇల్లు గాలి ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో చేస్తాంట రాక. నా మీద ఇలాంటి స్కీమ్లు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి రా. జట్లు బంద్. వీడొక్కడు 100 మందితో సమానం. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావాడు. పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మాధవంతే యూట్యూబ్ ఛానల్. ఎస్, సో ఈరోజు నేను చేయబోయేటటువంటి బ్లాగ్ ఏంటంటే, నేను మా ఆయన మా పాప ముగ్గురం కలిసి చక్కగా సంక్రాంతి షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట బయటికి. మరి మా ప్రిపరేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఎక్కడికి వెళ్తాం, ఎలాంటి షాపింగ్ చేస్తాం, ఎటువంటి ప్లానింగ్ లేదు. బట్ ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నాం, సో హ్యాపీగా డ్రైవ్కి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి మా ఆయన్ని ప్రిపేర్ చేస్తాను, మా పాపను కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఈరోజు మా షాపింగ్ అంతా నేను మీ అందరికీ చూపిస్తాను. బట్ నా డే స్టార్ట్ ఫస్ట్ కాఫీతో స్టార్ట్ అవుతుంది. అది ఆల్మోస్ట్ అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు నా వాళ్ళందరికీ కూడా తెలుసు, కాబట్టి ఫస్ట్ కాఫీతోనే స్టార్ట్ చేద్దాం. భాగ్య భాగ్ బిస్కెట్ నో భాగ్య. మా ఇంట్లో అమ్మాయి లేదు ఊరికి వెళ్ళిపోయింది పండక్కి. పండగ అంటే ప్రతి ఒక్కరికి పండగే, మనకి పండగే, మన ఇంట్లో ప్రతి వాళ్ళకి కూడా పండగే. కాబట్టి అది కూడా పండగ హాలిడేస్ అక్క వెళ్ళొస్తానంటే హ్యాపీగా వెళ్ళరా అని చెప్పేసి అన్నాను. బట్ తల్లులకి పిల్లలకి ఇంట్లో పని మాత్రం తప్పదు, వాళ్ళు చేయాల్సిందే. పండగైనా ఏదైనా సరే వాళ్ళకి మాత్రం చక్కగా పెండి వంటలు ప్రతి ఒక్కటి నీట్గా, అబ్బా పండగ వచ్చింది హాలిడే వచ్చిందని వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. మనకి హాలిడే వచ్చినా కానీ మనకి ఈ పనులు అనేవి తప్పదు. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కూడా చేసి షాపింగ్కి వెళ్ళాలి. ఇంట్లో పనులు ఎన్ని ఉన్నాయో చూద్దామా. వామ్మో, కిచెన్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది నాకు పండగ, ఇది నాకు పండగ. బట్టలు కూడా ఉన్నాయి. ఇవన్నీ క్లీనింగ్కి ఏం టైం పడుతుంది? ఆఖరి ఇది కూడా ఇక్కడే ఉంది. ఇది ఉత్తకప్పు. సరదాగా అప్పుడప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఏడిపిద్దాం అన్నట్టు మా వారు ఇది కొన్నారనమాట. బాగుంది కదా. ఇవన్నీ క్లీన్ చేసే ముందు మా పాపను లేపుదాం. దానికంటే ముందు నేను మార్నింగ్ కాఫీ తాగిన వెంటనే కొద్దిసేపటి తర్వాత నేను చేసే పని, ఇప్పుడు కాఫీ నాందని పెట్టుకోవాలంటే ఇక్కడ కొంచెం చాలా పని ఉంది. బట్ అవి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అనమాట, అది నేను మీ అందరికి చూపిస్తానండి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే బాడీ వైజ్ వాళ్ళది హెయిర్ హెల్త్ గమ్మీస్. గమ్మీస్ ఏంటబ్బా అనుకుంటున్నారా? నార్మల్గా హెయిర్ కేర్ అన్న వెంటనే మనకి సిరమ్స్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, సో ఇలా రకరకాలుగా మనం వాడాం. బట్ హెయిర్ హెల్త్ కోసం గమ్మిస్తూ వచ్చారు మన బాడీ వైజ్ వాళ్ళు. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకి బయోటిన్ కానివ్వండి, జింక్ కానివ్వండి, మల్టీవిటామిన్స్ కానివ్వండి, అంటే మన హెయిర్ స్ట్రాంగ్గా ఉంచడానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇవి ఎలా ఉంటాయో చూపిస్తాను. సింపుల్గా క్యాండీస్ లాగా ఉంటుంది, అంటే ఏదో మనం మెడిసిన్ తీసుకున్నట్టు కాకుండా. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా స్ట్రాబెర్రీ నోట్లు పెట్టుకున్నట్టుగా ఉంది తెలుసా, అంత టేస్టీగా ఉంది. అండ్ ఇంకో విషయం, ఇది నో యాడెడ్ షుగర్ అండ్ అలాగే కెమికల్ ఫ్రీ అండ్ ఇది ప్యూర్గా 100% వెజిటేరియన్. ఎవరైనా యూజ్ చేయొచ్చు. రోజు ఈ గమ్మీస్ తినడం వల్ల యూజెస్ ఏంటంటే, అంటే నార్మల్గా మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా మన బాడీలో విటమిన్స్ అనేవి తగ్గుతూ ఉంటుంది, అంటే మన విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. దానివల్ల హెయిర్ స్ట్రాంగ్గా ఉండకపోవడం, హెయిర్ లాస్ అవ్వటం, లేదంటే హెయిర్ డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. బట్ డైలీ ఒక్క గమ్మి కనుక తీసుకున్నట్టయితే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే హెయిర్ కూడా షైనీగా నీట్గా ఉంటుంది. ఇది నేను ఆల్మోస్ట్ 2 to 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా మీరు నా సీరియల్స్ చూసినా వేరే ఏజ్ చూసినా డెఫినెట్గా స్ట్రైట్నింగ్స్ పెడుతూ ఉంటాను, అవుట్ కర్ల్స్ పెడుతూ ఉంటాను, హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చూపిస్తాను ఉండండి,
ఇలా అంటే నా హెయిర్ ఇట్లా పిచ్చి పిచ్చిగా వచ్చేది. మా పాప కూడా వెటకారించేదన్నమాట. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు ఆగినా నాకు ఒక్క వెంట్రుక కూడా రాలట్లేదు. 95% నాకైతే 95% కాదు 100% నా హెయిర్ ఫాల్ అయితే పక్కాగా ఆగిపోయిందండి. ఎందుకంటే 2 to 3 months నుంచి నేను డైలీ ఒక గమ్మి అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను. అండ్ ఇది నేను యూస్ చేస్తున్నాను, నాకు రిజల్ట్ బాగుంది కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా రిఫర్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, వేసుకున్న 2-3 డేస్కే అయ్యో మాకు రిజల్ట్ కనిపించట్లేదని మీరు ఎవరు కంగారు పడద్దు. సో ఒక 2 to 3 months అనేది పక్కాగా టైం పడుతుంది. అండ్ దాని తర్వాత మీకు అర్థమవుతుంది నా హెయిర్ స్ట్రాంగ్ అయింది, హెయిర్ ఫాల్ ఆగిపోయిందని చెప్పేసి మీరే కాన్ఫిడెంట్గా ఇంకా అందరికి రిఫర్ చేయడం అనేది మొదలు పెడతారు. వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బాడీ వైజ్ వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. వెబ్సైట్ ద్వారా వెళ్ళి కాన్ఫిడెన్షియల్గా మీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు హ్యాపీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సొల్యూషన్స్ అనేది తీసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. డాక్టర్ని ఎలా కాంటాక్ట్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడే కావాలంటే హ్యాపీగా మీరు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ అలాగే గమ్మీస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోండి. నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేసినట్టయితే మీకు కొంచెం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇమీడియట్గా ఆర్డర్ చేయండి, హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. సో ఇంక ఇది పక్కన పెట్టేసి పనులు చాలా ఉన్నాయి. ఇన్ని పనులు చేయాలంటే నాకు నిజంగా ఇప్పుడు గుండె టక్ 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 కొట్టుకుంటుంది. సో దీనికైతే నాకు మా పాప హెల్ప్ చేస్తేనే బాగుంటుంది. దేవుడా పదండి మా పాపను లేపుతాం, ఎన్ని కత్తలు పడుద్దో. బా సుఖజీవులు ఎంత బాగా పడుకున్నారో. నేను ఈ ప్లేస్లో పడుకుంటా, ఇంతే ప్లేస్లో పడుకుంటా. వాళ్ళిద్దరు మొత్తం నుండి మా ఆయన పక్కన నుండి ఎంత ప్లేస్ ఉంటుంది ఒకటి పక్క. రాత్రి అంతా ఇలా ఇలా పడుకుంటా నేను అంతే. ఎవరు లేకపోతే ఎవరు విసుక్కుంటారో ఎవరు కసుక్కుంటారో భయం. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు ఎప్పుడల్లా గంటలో రెడీ అయిపోయి సరే 1:30 పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే. మన రెడీ అయిన తర్వాత నాన్నకి లేపొచ్చు ఇట్రా ముందు ప్లీజ్. నీకు లేట్ అవుతుంది ఎలా రెడీ కాదని ఇద్దా. నందమ్మా ఈరోజు సంక్రాంతి షాపింగ్కి వెళ్తున్నాం మనం, ఓకేనా? నచ్చింది కొనుక్కో బయట, కాకపోతే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఒకసారి మన ఇల్లు చూడు. నువ్వు ఆడిన స్కిప్పింగ్, నీ బుక్స్ అన్నీ సెంటర్ టేబుల్ మీద, నిన్న స్వీట్స్ తిన్నట్టున్నావు, నైట్ అవి అక్కడే ఉన్నాయి కింద కూర్చొని. నీకు తెలుసు కదా భాగ్య లేదు ఇంట్లో అని. మరి ఇవన్నీ ఎవరు చేయాలి? కొత్త పని మంచి అక్కడ ఎవరు లేరు కదా సార్. కనిపించట్లేదా? సారీ జాన్. పండగ హాలిడేస్ దొరుకుతారా ఎవరన్నా? ఏంటి పరిస్థితి చెప్పు మరి. ఇప్పుడు నువ్వే నీ ఫ్యూచర్ నీకు అర్థమవుతుందా? షాపింగ్ వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఏం కనుక్కుంటాం? పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, బట్టలు వేసుకుంటా. ఇంకా అంతే బట్టలేనా? దానికి మ్యాచింగ్ ఇంకేం అడగవు కదా, అంటే కమ్మలు, బొట్టు, గాజులు, దాని తర్వాత దీన్ని నెయిల్ పాలిష్ లో పిచ్చి అనమాట. ఏం లే, ఇప్పుడు తీసింది. కానీ నార్మల్ గా ఎప్పుడు నెయిల్ పాలిష్ తో ఉంటుంది ఇది? నార్మల్ ఎప్పుడు నెయిల్ పాలిష్ తో, లేకపోతే ఏదో ఆర్టిఫిషియల్ నెయిల్? అది తప్పు. నేను ఎప్పుడైతే పెట్టుకుంటానో అప్పుడే వచ్చి అమ్మ చూస్తుంది. నేను పెట్టుకున్నప్పుడు మాత్రం అమ్మ చూడదు. పిల్లలకు అవసరమా? నాకైతే ఏదో, నేను యాక్చువల్ నాకు ఇష్టం లేదు. మొన్నే జెల్ నెయిల్ పాలిష్ అని పెట్టా, ఎక్స్టెన్షన్స్ కూడా కాదు. ఆ సీరియల్లో ఊరికి ఆ నెగటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా ఫింగర్ చూపించి తిడుతున్నప్పుడు అలా నెయిల్ పాలిష్ పెట్టండి పెట్టండి అంటున్నారు, అందుకే పెట్టా నేను ఇది. మళ్ళీ మళ్ళీ మార్చకుండా 1 month ఏదో ఉంటుందంట. అంతే తప్ప నేను అస్సలు నెయిల్ పాలిష్ని ఎంకరేజ్ చేయను, ఎందుకంటే మనకి ఫారెన్లాగా అలవాటు. స్పూన్లలో ఇలా పట్టుకొని తినాం మనం, శుభ్రంగా అన్నం కలుపుకొని తింటాం కాబట్టి అవి లోపలికి వెళ్ళిపోతుంది, అందుకే వద్దంట. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్గా బ్రెయిన్ దోబింది. ఇదో మన కిచెన్ చూడు, ఆ షింక్లు ఏమున్నాయి? అంట్లున్నాయి.
ఇప్పుడు అవన్నీ మనం తోమాలి. అమ్మ అమ్మ ప్లీజ్ అట్లాంటివన్నీ నాకు చెప్పు. వేరే అమ్మ ప్లీజ్ అమ్మ అవి చూడు అక్కడ ఎన్ని ఉన్నాయో. తీసుకున్నాయి కదా నేను తోముతాను నువ్వు కడుగు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. భాగ్య కూడా లేదు నందిని. వేరే పని వేరే పని మనిషి ఎవరికైనా ఇప్పుడు నీకు పండగే కాబట్టి నేను నేర్పిస్తాను కదా నేను నేర్పిస్తా ప్లీజ్. ఎప్పుడు నేను చేసుకుంటాను నేను ఇబ్బంది పెట్టలేను కదా. ఇప్పుడు నిజంగా ఓపిక లేదు. తొందర తొందరగా అయిపోతే మన షాపింగ్కి వెళ్ళొచ్చే మళ్ళీ ఇంకా రేపే కదా పండగ ప్లీజ్ చేద్దామా. అమ్మయ్య ఆడపిల్లన్నాక ఈ పనులన్నీ చేసుకోవాలా లేదా కొన్ని రోజు చేయకపోయినా ఇట్లా అవసరమైనప్పుడు వాళ్ళు కష్టపడకుండా ఉండాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి. అందుకేనేమో దేవుడికి ఇలాంటి అవకాశం ఇచ్చాడు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా సుఖంగా బతకనివ్వండి రా. వెరీ గుడ్. బాసాళ్ళు తోముతున్నటువంటి రాజనందిని. ఇది యాక్చువల్ నా ప్లేట్ నేనే తిన్న పెరుగన్న నువ్వే తిన్న కనివ్వండి రా కనివ్వండి కనివ్వండి. ఇయో అలా చేయకూడదు అనమాట బట్టలు నచ్చిపోతాయి. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఇలా పైకి అనుకోవాలి. చూడు పొద్దున్న మన భాగ్య రాజేశ్వరి వాళ్ళు ఎట్లా చక్కగా చెంగు చుట్టుకొని మరీ వస్తారు. అది నేను ఉన్న సర్పంత్ ఒక ప్లేట్కి పెడతావా ఏంటి నందు. ఇది ఈ కార్నర్స్ ఈ కార్నర్స్ మొత్తం ఇలా క్లీన్ చేయాలి. సరే నువ్వు తోమి నేను కడుగుతా. ఏ అనవసరంగా చూపించాను నేను నీకు. బెస్ట్ తొందరగా అయిపోతాను తోమి నేను కడిగేస్తా. తోమి కడిగేస్తా సారీ కరెక్ట్ మర్చిపోయాను. నీట్గా కడగాలి. ఫస్ట్ ఏం చేయాలంటే అన్నీ నానబెట్టుకోవాలి నీట్గా రావాలి. చెత్త ఇప్పుడు అర్థమైందా? నార్మల్గా చెత్త నేను తీసి చెత్త బుట్టలో వేయమని చెప్తాను. ఇగో ఇలా కడగడానికి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు? ఇక్కడ బోర్లించు. అదేంటి అక్కడ పెడుతున్నావు? ఓ దీన్ని ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు నీకు. బయట అంటే ఒక డబ్బు ఉంటుందా? డబ్బు తీసుకొస్తా డబ్బులు వేసుకోవచ్చు. పెట్టే గ్యాస్ మీద పెట్టే. తొందర తోమి. ఇగో నేను తోముతున్నా నువ్వు కడిగేసాయి ఓకేనా? ఓకే. ఇంకో ఇవన్నీ ముందు నానబెట్టడం వల్ల ఇక ఇలా ఈజీగా వెళ్ళిపోతాయి తెలుసా. ఆడపిల్లలు అన్నాక బాధ్యతగా చూడండి ఎలా చేస్తున్నారో. వా నందిని అది కడిగేసావా? చేయి పెట్టి నీట్ ఇక్కడ కడిగాను. సబ్బు ఉంటుంది కడిగాను. షూరా? నమ్మొచ్చా? ఈ కార్నర్లో ఉన్న చెత్త అంతా పోదు. ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. ఏంటమ్మా ఎక్స్ప్రెషన్? తిండి ఊరికి వచ్చేస్తావా ఇంటి ప్లేట్లోకి? కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. సొట్టలు పడతాయి సామాన్కి. ఏమవద ఎందుకు అవ్వదు? నేను వేస్తున్నాను. ఈ గ్యాప్స్ లో కూడా తోమేయాలి. నాకు వచ్చు మా ఏమనుకుంటున్నాను నా గురించి. తోము మరి అద్దం. నాకు కడగడం కూడా ఇప్పుడు ప్రతి ప్లేస్ ఇలా నీట్ గా సబ్బు పోయేటట్టు కడగాలి ఓకేనా? పట్టు అమ్మా. నాకు ఈ తోడం ఇవన్నీ అలవాటు పోయింది. చతగావట్లో దీనిసేపు నిల్చోట్లేదు. బాల్కనీలో వేసుకొని చక్కగా మన పనివాళ్ళు. జట్లు బంద్. వీడొక్కడు 100 మందితో సమానం. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. అసలు కడిగేది ఉత్తగ దీళ్ళలో ఇలా ఇలా వేస్తాడు తీయమవుతుంది. కడిగానమ్మా. ఎక్కడ కడిగామమ్మా? అట్లా చేయకు. మంచి కడుగు చేత్తో కడుగు. చేయబెట్టు అది నీళ్ళు. ఇగో ఇన్ని వేస్ట్ చెయ్యొద్దు. ఇంత చాలు కదా ఈ మాత్రం దానికైనా. మిగతా వాళ్ళు ఇళ్ళలో అయితే ఇన్ని నిన్ను ఉంటాయి అనుకు. నంది అలా విసిరేయకు నందిని. నా మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అది వాటిని మీద చూపిస్తుంది. నాకు అర్థమైంది కానీ తప్పదు. పండగ టైం వేరే వాళ్ళు ఎవరు దొరకట్లేదు. మన పనులు మనం చేసుకోవాలి నేర్చుకోవాలి తప్పలేదు. దానికోసం నేను దోవరక్ష ఆడవాళ్ళు కోపాలని బాసాల మీద తీస్తారు కదా. ఇప్పుడు మా పాప విసురుకుంటూ తీస్తారు కదా వేరే వాళ్ళు. మా పాప ఇప్పుడు అది చేస్తున్నాను. అమ్మో దినేశాలు ఇద్దరం ఒకటైతే కలిపితే ఎదురే ఉన్నది మనకు. నువ్వు ఈ మాత్రం దానికి ఉషు పుష్ అని తల మీద చేతులు పెట్టుకుంటున్నావు. నా మీద నీళ్ళు పడుతున్నాయి. ఇంకొకరిల్లు కాదు ఇద్దరు ముగ్గురు ఇళ్ళల్లో చేస్తారు. వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటారు. ఫిజికల్ వర్క్ ఎంత ఉంటుంది తెలుసా వాళ్ళకి? చదువుకోవడానికి ఓ నొప్పి ఉంటుంది మీకు.
నా తెలిసి ఇదంతా సబ్బు సబ్బు ఉంటది మారిన తర్వాత పరిగే కడుగు చూస్తే అలా కడుగుతున్నాను నీ సబ్బు అస్సలు ఉంచొద్దు అమ్మా మంచిగా చేస్తున్నాను అమ్మా లోపల చేయబెట్టు అది బాబోయ్ ఇంట్లో పనులు చేయడం అనేది అలవాటు తప్పిపోయింది అమ్మా నిల్చుని నిల్చుని బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉంది ఒకే దగ్గర నిల్చున్నా కష్టమే బాబాయ్ నందిని నందు ఇట్రా రామా ఏంట నడక ఏంటండి ఆ నడక ఏంటి నీకు ఇంకొకటి ఉంది ఉండు ఒక్క నిమిషం వాషింగ్ మెషిన్లో ఆల్రెడీ బట్టలు వేస్తా బట్టలు తీసుకొని వస్తా నందు ఏంటి ఏ చూడు ఏంటవి బట్టలు ఏం చేయాలి ఇప్పుడు బట్టలు తీసుకెళ్ళి పైన ఆరబెట్టు వాషింగ్ మెషిన్ చేస్తుంది కదా అవి వాషింగ్ మెషిన్ ఉతుకుతుంది ఆరబెట్టుకోవడం మనమే ఆరబెట్టుకోవాలి ఏ దరిద్రం పట్టింది సార్ మన డిపార్ట్మెంట్కి ప్లీజ్ ప్లీజ్ పండగ కాబట్టి మురికివి ఏవి ఉండకూడదు అన్నీ నీట్గా క్లీన్గా చేసుకోవాలి దా ఇంకా చాలా ఉంది ఇది ఇంకా నీకు సింపుల్ అయినా చెప్పేది అమ్మా దా లేగు పట్టుకో ఏంటమ్మా ఒకవైపు పట్టుకోదా లేపు భాగ్యక్క శివనామస్మరణ చేసినట్టు రామో జపం చేసినట్టు తెగత స్మరించుకుంటున్నావు కదమ్మా పేరు అమ్మా నువ్వు అంత బరువు నా పైన వేస్తున్నావు పైకి లిఫ్ట్ చేసినప్పుడు బరువు ఉంటుందా లేదంటే కింద బరువు ఉంటుందా అమ్మ నిజంగా బరువు ఉందమ్మ నేను జోక్ చేస్తా ఏం బరువు లేదా చూడడానికి డబ్బులు బట్టలు తక్కువ ఉన్నాయి కానీ బరువు ఎక్కువ ఉంది వెట్టిగా అయ్యాక బరువు ఎక్కువ నందిని నువ్వు టెరెస్కి ఎప్పుడు వచ్చి ఉంటావు 1 మంత్ అయింది నిజంగా చెప్పాలంటే నేనైతే ఓ 2 సార్లు వచ్చి ఉంటాను టెరెస్ మీదకి అంతే ఈ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్లో 2 టైమ్స్ వచ్చింది మామి టెరెస్ అంతే అమ్మా ఇప్పుడు తప్పద్దా అమ్మా అమ్మా ప్లీజ్ ఒక్కసారి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఓకే 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 దాడు అక్కడే ఉంది బలి 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 అక్కడ చూడు ఎంత బాగుందా అమ్మా జర జర బట్టలు కట్టున్నాయి మళ్ళీ నీకు వచ్చా ఎలా బిండాలో రాదు దా చూపిస్తా నా ప్యాంట్ పెట్టుకుంటా పిండు ఇంత బరువు పిండమ్మా టిఫిన్ తింటున్నాను వాంతి వచ్చేలా ఉంది ఏంది అది సగ నీళ్ళన్నీ కూడా దానికే పోతున్నాయి నంది కొంచెం బుర్ర ఉపయోగించు నాకు రా చూపిస్తా పిండడం కూడా రాదా నీకు చాలా నేర్పియాలండి జనరేషన్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అంటున్నారు ఇగో కిందికి వేయాలి వాటర్ ఇట్లా ఇలా పిండిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇలా అనాలి ఇలా అనాలి ఇలా అబ్బా ఇలా అన్నాక ఇలా వెయ్యాలి అది నా కుర్తి సరిగ్గా పిండితే వస్తాయి అదేం పిండడం నందిని ఎలా పట్టుకున్నాను నేను ఇందాక మర్చిపోయా అప్పుడే మర్చిపోవడం ఏంటి అది నా పని పడుతుంది ఏంటో మీరు రావట్లేదు మూడి చుట్టూ చుట్టూ ఇంకా చుట్టూ ఇంకా చుట్టూ
అలాంటప్పుడు ఏం చేయాలంటే నాడు తిప్ప నేను ఇటు తిప్పుతా. అదే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది. బా ఎంత కాలమైంది ఇలా తిప్పి లారేసి. వావ్, చిన్నప్పుడు ఏమైనా చీరలు లాంటివి ఏమైనా ఉంటే మా అమ్మమ్మ కాటన్ చీరలు ఉండేవి, నేను మాకు ఇలా తిప్పుడు తిప్పుడు ఇలా తిప్పి 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 చేసేవాళ్ళం. అన్ని ముడతలు అయ్యేవని మా అమ్మమ్మ తిట్టేది. చీ అనొద్దు, మన ఫ్యామిలీ మన బట్టలు. సరే ఇవన్నీ నేను ఇంకా చూపించను. బా పొద్దు పొద్దున ఇక్కడ వస్తే ఎంత బాగుంది, చల్లగా హాయిగా ఉంది. అందుకే పొద్దు లెగమని చెప్పేది. చెప్పింది ఏం కదా మిస్ యూ భార్యా. ఐ యామ్ ప్లేయింగ్ ఫర్ యు రవి. నేర్చుకోవాలి, నాకు తెలిసి దేవుడు నీకోసమే దాన్ని పండక్కి అన్ని రోజులు పంపించుంటాడు. మార్నింగ్ మార్నింగ్ ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉందో. పదవే ఇంట్లోంచి పని మంచిగా తీసేసి మనం పని చేసుకుందాం. నువ్వు సన్నగా ఉంటావు, నేను సన్నగా అవుతా, ఏమంటారు కరెక్టే కదా. నువ్వు చెయ్యి, నాకు సన్నగా అవ్వాలని లేదా. నువ్వు అవ్వాలి, నువ్వు అవ్వాలి. ఇంతటితో అవ్వలేదు, ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయిదా. అలసిపోయినావా? సరే కొంచెం కూర్చో, పాలిస్తా నీకు. సరే నందిని కాసేపు రిలాక్స్ అవ్వు, కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకుని మనం రెడీ అయిపోయి నాన్న లేపుతాం. ఏమా అబ్బా, నేను మాత్రం పనులు చేస్తే నాన్న మాత్రం మంచికి పడుకోబెడతా. నానే పనులు చేయలేడు కదా, నాన్నని ఫస్ట్ లేపుదాం. లేపే నాన్న ఇక్కడ కూర్చుంటే నేను చేస్తాను. కూర్చున్నప్పుడు చేస్తావు మరి? ఇప్పుడు లేస్తారా నాన్న? ముందు మీరు రెడీ అవ్వండి అంటాడు. పర్లేదు, సరే లేపు చూద్దాం. ఏమనుకుంటున్నా మా ఆయన్ని లేపాలంటే అమ్మో డోర్ బయట వరకు వినిపిస్తుంది నాన్న గురుకు. ఏయ్, మా ఆయన్ని పరోదిస్తావు ఏంటి అంటే మా అప్పా. ఇప్పుడు నాన్న లేపాలి అంతే కదా. ఏయ్ నాన్న, లే నాన్న. ఇంత టెన్షన్ లో అది ఎలా తట్టిద్దరా నీకు? లే నాన్న. పురుషతో అద్దరం కొట్టేశావు, నువ్వు సామాన్యుడు కాదు. బాక్స్ వద్దలైపోయి. ఏంటి అది, మనం షాపింగ్కి వెళ్ళేది ఉంది కదా. ఏమండి ప్లీజ్ దా, ఏమండి ఏమండి ఏమండి. అలా వేస్తే ఎత్తడా అక్కడ ఏమో ఏమంటున్నాడు. కొంచెంసేపు కాలు నొక్కాలంట చూసావా, అది మన అదంటే ఇదండి. ఇంకెక్కువ అడుకుంటాడు కాళ్ళకు తిరక్కు. ఫస్ట్ టైం చెప్పింది తినాలి. నేను మా డాడీ పేరు మార్చా. అది అలా పిలుస్తాను ఏమండు, నేనేమన్నా అనుకో. ఏంటే నోర్లకి వస్తుంది అంటాడు. యాక్చువల్లీ మా నాన్న పేరు కంబమెట్టు విక్రమాదిత్య రెడ్డి, నా పేరు కంబమెట్టు రాజనందిని రెడ్డి. నాన్న నన్ను ఏమని పిలుస్తాడంటే నందీశ్వరి, నందీశ్వరు అని ఏదేదో పిలుస్తాడు. నేను అందుకే మా నాన్నకు ఒక పేరు పెట్టా, బింబం బట్టు అక్రమాదిత్య ఎడ్డి. బింబం బట్టు అక్రమాదిత్య ఎడ్డి. ఏమండి లేకండి షాపింగ్కి వెళ్దాం ప్లీజ్. అబ్బా సరే నన్ను లేకనంటే లేకు, పాప మొత్తుకుంటుంది. అప్పటి నుంచి మొత్తుకుంటుందా? ఎక్స్ట్రా లేకు ఇదే నాకు నచ్చింది. నేను లెగమంటేనేమో కాసేపు ఉండవే అంట, లేప మన లేపిన వెంటనే నేను లేచిపోతున్నా. షూటింగ్ నీ గురికలన్నీ వచ్చే నాన్న. తెలుసు అమ్మ, గత అమ్ము చాలా వీడియోస్ చాలానే మన ఇద్దరిని యూట్యూబ్ అంటే సుఖంగా పడుకుని పడుకుని లేకపోతున్నాం. ఓవర్ చేయకండి, మాది కూడా వీడియో తీసడం ఏంటి. సరదాగా షాపింగ్కి వెళ్తున్నాం కదా అని తీద్దాం అనుకో. కాదు, నన్ను కూడా అట్లనే కెమెరా పెట్టి లేపుతుంది. దరిద్రంగా నా ఫ్రెండ్స్ అందరు వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు. అబ్బా అబ్బా, ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి. తొందర చేసేసి రెడీ అయిపోయి నన్ను మళ్ళీ లేపండి, నన్ను మళ్ళీ లేపండి. ఇల్లు కాదు, ఒకటి ఎడుతుంటే ఇడ్లీలోకి అన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతుంటే మధ్యలో చేస్తాంటారు నాకా.
కానీ మీరు ఉంటే నాకు చేస్తుంది ప్లీజ్ ప్లీజ్ ఏమంటే అట్లా చేయకండి, నేను ఒక్కదాన్ని చేయలేను, ఇప్పుడు లావ్ అయిపోయా నాకు చేత కావట్లేదు. దా మనం ఎప్పుడు లావ్ అయ్యావే అంటే పనులు చేయట్లేదు కదా. నాన్న రోస్టడీ అమ్మ అబ్బే ఎంత ఆనందమో మీ నాన్న నన్ను ఏమన్నా అంటే సర్రా దా ముందరా లేకు వీడే కదా మన సమాజంలో మంచి పేరు రావాలి కదా. శ్రీవన్ గారు ఆయన లెగ్గానే ఏం చేస్తుంది చెప్పి రియాక్షన్ చేద్దాం. నేను లెగ్గానే కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. చూసారా అలా అనుకుని మా ఆయన నామోహమే దోష చూస్తాడు. అయిపోయింది ఈ రోజు. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉంది అయ్యా. అబ్బా నేను పొద్దున్న షూటింగ్ అలా మీరు లేచడానికి నేనే కనిపించాలని పక్కన చూడండి నా ఫోటోని. కానీ నాన్న కూడా ఉన్నాడు. నువ్వు ఊడ్ చెయ్యి, నేను అవన్నీ తీసి సర్దేస్తా. నువ్వు సర్దుతావు, నేను ఊడవను. నేను ఊడుస్తా లేదే పెట్టు. మన పనులు మనం చేసుకుంటే నిజంగా అందరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే ఇలా ఎప్పుడన్నా ఒకసారి పని చేయమంటే ఓరాక్షన్ చేస్తూ ఉంటారు. నిజంగా కోపం వస్తుంది నాకైతే. నన్ను తుడవడం కూడా చేత కావట్లేదు, అదో కాలుతో తంటుంది. ఏమనుకుంటున్నావా? నాకు రాదనుకుంటున్నావా? నీకు రాదని నేను ఏమనుకోను, నీకు అన్నీ నేర్పించా, కాకపోతే నువ్వు చెయ్యవు అంతే. మా టైంలో అయితే మా మమ్మీ వాళ్ళు కింది కొంగి ఇలా తూర్చేవాళ్ళం మేము. ఇప్పుడు ఇవన్నీ స్టిక్స్ అన్నీ వచ్చాయి కానీ శ్రీవాణి నేను రెడీ. చలో సే ఏంటి ఇంకా అదే అవతారంలో కూర్చున్నారు? వీళ్ళంతా ఇగో ఈ పని చేసి మా కలిసిపోయి కూర్చున్నాం ఇక్కడ మేము. మరి అందుకే రెడీ రెడీ అని చెప్పి అంత లేపేసింది. నువ్వు లేపేసాను ఇద్దరు. ఏమండి నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. నన్ను ఇలా కొట్టి లేపింది అది పొట్టిది. చాలా ఆకలిగా ఉంది, తింటానికి ఏమన్నా అన్నం పెట్టి తొందరగా ఉండలేదా? మరి ఏం పని చేసేది? డైనింగ్ టేబుల్ క్లీన్ చేసా, కిచెన్ క్లీన్ చేసుకున్నా, బెడ్షీట్ క్లీన్ చేసా, ఇల్లు ఉడుచుకున్నాం, తుడుచుకున్నాం, బట్టలు ఉతికా, బాసం దోమాను. నాకు ఈరోజు రెండు పాయింట్లు అర్థమయ్యాయి. ఒకటి నీ మీ అమ్మల వాటిలు వచ్చాయి, ఇంకొకటి ఇంట్లో వంటమ్మాయి పనమ్మాయి లేకపోతే ఎంత కష్టం ఇప్పుడు అర్థమైంది. అది అన్నం వండంటో అట్లీస్ట్ నేను ఫోన్లేమే మీరు ఇంత చేస్తారని అన్నం అని వండుతాను ఒక మాట అని వచ్చి కదా నోటి నుంచి. ఎందుకుంటుందనే హ్యాపీ బయట నుంచి వెళ్ళి పార్సల్ చేస్తాం, శుభ్రం తిందాం, ఓకేనా? మరి ఆ మాట అనండి, అంతకుమించి కాదే అన్నం అన్న పెట్టుంటే నువ్వు దోశలేస్తూ
పూసలు అన్నీ వీళ్ళ కోసం చేస్తావు అదే చికెన్ చేస్తావు అని చెప్పి తొక్కలేదు. ఒక అన్నం పెడితే పచ్చడి వేసుకుని తింటాను కనీసం. బాబోయ్ ఇప్పుడు ఇప్పటివరకు ఎంత సేఫ్ చేసినా తెలుసా మేము. నాకు అదే పెడుతున్నా కాబట్టి నాకు కేఎఫ్సి పెట్టి సింగర్ బాక్స్ చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆ పొద్దు పొద్దునే గుడ్ నైట్ అంటది. నాకు తెలిసి మీరందరూ ఇల్లు ఊడిచారు అంతే ఇప్పుడు దాకా మీ ఇద్దరు అంతే. అది ఈ బ్లాగ్ వస్తుంది కదా అప్పుడు చూడు. అప్పుడు చూడు మేమేం చేసినాము. ఇగో మేము ఏం చేసినాం అన్ని కట్ చేయకుండా అప్పుడు మా ఆయన చూస్తాడు. ఇంతసేపు పడుకొని జస్ట్ స్నానం చేసి వచ్చాడు అంతే. పడుకున్నప్పుడు నిజంగా పడుకున్నా కొంచెం వల్గర్ గా ఉంటే వేయకండి. లేదు ముందు ఒక వీడియోలో నాది కొంచెం బ్యాక్ కనిపించింది అంట. అప్పుడు మా ఫ్రెండ్స్ అని చెప్పారు ఏంటి అలా చేస్తారు రేటింగ్ లేకుండా అన్ని వేయకండి నీట్ గా. నేను లేగడం కూడా చాలా అందంగా చాలా అందంగా లేగలేదు కదా మరి బండగా లేచేవి. మొహం పగిలిపోద్ది. సరే పద పార్సల్ తెచ్చండి. అసలు కేఎఫ్సి అంట శుభ్రంగా పప్పు ఆవకాయ నెయ్యి ఇవన్నీ వెజిటేబుల్ భోజనం తెస్తాను శుభ్రం తిందాం. ఓకేనా? అంతే ఏదో ఒకటి ఉండి బాబు. ఓకే రైట్ బాయ్ బాయ్ బాయ్. అప్పుడెప్పుడో సినిమాలో పని మనిషి అంటే పని చేసి మనీ తీసుకొని వెళ్ళేసి అనేవాళ్ళు అనమాట. సో నిజంగా అది సింపుల్గా వాళ్ళు మనీ తీసుకొని పని చేసేది కాదండి, ఎంతో హార్డ్ వర్క్ చేసేటటువంటి పని అనమాట. సో నిజంగా ఈ వర్క్స్ చేసే వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఏంది అసలు ఎవ్వరికి కూడా పని అవ్వదండి సీరియస్గా చెప్తున్నాను. మనం బయట వర్క్ చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే కుదరదు, బట్ వాళ్ళు లేనిది రోజు అనేది గడవదు సీరియస్లీ. వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. బట్ ప్లీజ్ పండగ రోజు ఉంటే బాగుండేది, నాకు వీడియోస్ కూడా కొంచెం ఈజీ అయ్యేవి, షాపింగ్కి వెళ్ళేదాన్ని. ఈ ఒక్క విషయంలో నేను కొంచెం అంటే అలవాటు. బట్ ఎనీవేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మా షాపింగ్ అనేది మొత్తం చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్.